సార్, మీరు చెప్పండి. మీరు రేపు మన కాలేజ్కి రావాలి. దేనికండి? సర్ప్రైజ్. మన కాలేజ్కి వస్తే చెప్తా. ఓ సర్ప్రైజ్. ఐల్ బి దేర్ 10 o'clock షార్ప్. 9:30 అక్కడ ఉంటాం. సార్ రండి. ఎక్కడికండి? చెప్తాను రండి మీరు. వస్తున్నా. ఏదో సర్ప్రైజ్ అన్నారు, ఇంత గ్యాప్ ఎందుకండి సర్ప్రైజ్ కి? అదేంటో ఇప్పుడే చెప్పేచ్చు కదా. చెప్తాను రండి సార్. చెప్తారని తెలుసు కానీ. ఏంటండి ఇది? బాగుంది కదా సార్. బాగుంది బట్ అది కట్అవుట్, మళ్ళీ ఘన స్వాగతం. ఎందుకండి ఇది? ఇంకా ఉందా? ఇంకా ఉండడం ఏంటమ్మా? అక్కడే ఉండిపోయారండి. ఇంకా సర్ప్రైజ్ చాలా ఉంది. సర్ప్రైజా? ఇంకేంటి సర్ప్రైజ్లు అండి? అన్ని చూపిస్తా. అంటే వీళ్ళంతా సార్ మన యూనియన్ మెంబర్స్ సార్. మీరు వెళ్ళిన తర్వాత మేము వదలకుండా దీన్ని ఇంత చేసాం సార్. మన యూనియన్ మెంబర్స్? స్పీచ్ కావాలి సార్. ఏ స్పీచ్ అండి? ఈ స్పీచ్ సార్. ఆ స్పీచ్ నేను ట్రిప్ రావలేదండి. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఓకే ఓకే, ఇస్తాను ఇస్తాను. ఓకే ప్లీజ్ ప్లీజ్ కమ్. లైఫ్లో ఒక టైం తర్వాత లవ్ అనేది చేస్తారు. నేను ఓకే లైఫ్లో ఒక ఏజ్ తర్వాత పెళ్ళి అనేది. శ్లోకం నంబర్ 48. లవ్ చేసుకునే వాళ్ళు సెల్ఫీ దిగే టైంలోను, పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి ఫోటోల్లో మాత్రమే ఆనందంగా ఉంటారు. మిగతా టైం అంతా అసమే. ఇల్లు ఆగట్లేదు, తిను ఆగట్లేదు. సార్ చాలా గ్యాప్ రావడం వల్లే కదా ఈ రోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు. అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా. బట్ యు రాక్డ్. థాంక్ యూ సార్. నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం కూడా ఉందా? 10 days లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్ట్ ఉంది సార్. ఆ ఫెస్ట్ లో మనం మన ఫిలాసఫీ గురించి చెప్తున్నాం. జస్ట్ ఇమాజిన్ సార్, ఇక్కడ ఓన్లీ 500 మెంబర్స్, అక్కడ 5000 మెంబర్స్ ఉంటారు. ఓహో 5000 మెంబర్స్, వెరీ నైస్. ఐ లైక్ యువర్ స్పిరిట్. థాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్. ఎందుకుండదండి, ఎందుకుండదు. దీనికి ఫౌండర్ ఎవరు? మీరే. నేనే కదా. ఆ బుక్ రాసింది ఎవరు? అది మీరే. అదే ఆ రైటర్ నేనే కదా. మీరే సార్. తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది. డోంట్ వరీ, గాడ్ బ్లెస్. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొచ్చండి. హలో. ఎక్కడున్నావమ్మా? నేను పిచ్ హాస్పిటల్కి 10 meters దూరంలో ఉన్నాను. ముందు మీరు ఎవరో చెప్పండి. నేను అమృత వాళ్ళ నాన్నని. అంకుల్ అంకుల్,
సారీ, మీ నంబర్ నాదే లేదు, చెప్పండి. పర్వాలేదు, అయినా నువ్వు అక్కడెందుకున్నావు? తెలిసిన వాళ్ళు ఉన్నారు, చూద్దామని వచ్చానండి. పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు, మీ వాళ్ళతో మాట్లాడేవా? ముందు నేనే మీతో మాట్లాడానండి, నేనే మీ ఊరొస్తాను. అలాగే బాబు, తప్పకుండా రా. అబ్బే, సరిగ్గా కడుక్కోమ్మా. పర్లేదండి, కడుక్కుంటాను. అయ్యో అంకుల్ ప్లీజ్. ఇప్పుడు రా, కూర్చో. వద్దులేండి. ఆ టాయిలెట్ నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాట్లు అవి చూడు. సరే, నువ్వు కూర్చో బాబు. మీరు కూర్చోండి. మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా? నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి. ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి. ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం. తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్గా ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా నేనేనండి. రారా. ఏంటిలా? పెద్దానికి సంబంధం కుదిరింది బావా. చాలా సంతోషం రా. అబ్బాయి ఏం చేస్తుంటాడు? హైదరాబాద్లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మంచి విషయం చెప్పావు, అదృష్టవంతుడివి. ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు. అక్క, అక్క, పెద్దానికి సంబంధం కుదిరింది. మా బామ్మర్ది కూతురికి పెళ్ళంట, పెళ్ళి. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ ఆ విషయం చెప్తామని మీ దగ్గరకు వచ్చాను. మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకునే బాధ్యత నాది, నన్ను నమ్మండి. ఎలా నమ్మేది? ముందు ప్రేమ వద్దన్నావు, తర్వాత పెళ్ళి వద్దన్నావు, అలా అని అందరికీ నేర్పించావు. అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకునింది. మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది. పద్ధతి అనేది సృష్టిలో నుంచే వచ్చింది. అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా? పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్. సర్దుకుపోవడానికి టైం పడుతుంది, కొంచెం టైం ఇవ్వండి సార్. నేను బయలుదేరుతాను, ఉంటానండి. భోంచేసిల్లు బాబు. చైతు, నువ్వెప్పుడొచ్చావు? పొద్దున్నే దిగాంలేబయ్యా. తెలిసిందా, వైజాగ్ లో మన ఆర్టిక ఫ్యాన్స్ మనం ఏది గీసినా ఏలం పాడేసేస్తున్నారు. హే విరాట్ బ్రో, లేట్ ఏంటి బ్రో? కమన్ ఎంజాయ్ ద పార్టీ, కమన్. వస్తున్నా బ్రో. ఎవరో పిలవలేదు బ్రో. పిలిచింది, రండి బ్రో. కమింగ్, కమింగ్. నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచేసి వెళ్ళమండం ఏంట్రా? ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను, కూతురికి పెళ్ళవదేమో అని చెప్పే ఇంకో తండ్రి బాధని చూశాను. ఆ భయానికి బాధకి కారణం నేనే. అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి, లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది. విషయం అమ్మాయికి చెప్పేచ్చు కదా బావా. ఏంటో చెప్పేది? ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఏమంటుందో తెలుసా? సార్ యువర్ గ్రేట్ సార్, సార్ యువర్ తోప్ సార్, సార్ ఇది సార్, సార్ అది సార్ అని అలా అంటుంటే ఆ అమ్మాయికి ఏంటో చెప్పేది? సరే, నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయికి చెప్పానే అనుకో, చెప్పానే అనుకో. కన్విన్స్ అవ్వకపోతే, కన్విన్స్ అవ్వకపోతే తను ఇంకా లైఫ్ లాంగ్ నన్ను నమ్మదు. ఆ రిస్క్ నేను తీసుకున్నాను బాబు, నా వల్ల కాదు. మరి రేట్స్ ఎద్దాం ఉంటావు బావా. ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు. ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలి. వాళ్ళు మారాలంటే ఈ విషయంలో అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ ఆన్ చేయాలరా. ఇప్పుడు అర్థమవుతుందిరా విగ్రహం ఊరు చివరు ఎందుకు పెడతారా అని. ఎందుకు బావా? మన పెళ్లి కాలేదు కదా, అందుకే ఊరు చివరు ఉండి కాపలా కాయమంటారు. నాన్న బర్త్డే. త్వరగా తాగండి, మా ఆవిడ ఫోన్ చేస్తుంది. ఏరా, ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వా. ఏమండి? అబ్బాయి. హలో విరాట్. నానా, అది అది హ్యాపీ బర్త్డే నానా.
ఎరా ఏమన్నా తాగి ఉన్నావా? అయ్యి బాబు తాగడం ఏంటండి బాబు, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. సరే సరే త్వరగా ఇంటికి రా. సరే అండి బాయ్. ఏంటి ఇటు బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు? నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లోలో పడాల్సిందే. ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్ యు, కెన్ గో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్, గో గో. హే విరాట్ బ్రో, రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి నువ్వు కూడా రావాలి. ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో. ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుసేన్ గడు ఎంఎఫ్ హుసేన్ అవుతాడు, చూస్తూ ఉండు. రే ఆ ఎఫ్ఎఫ్ హుసేన్ గారిని కరెక్ట్ గా ప్రిపేర్ చేశారుగా. అదేరా నా భయం. అమృత, మీరు ఈ శారీలో చాలా బాగున్నారండి. థాంక్యూ సార్.